வல்நீர் கண்ணோட மயிலுற்ற மனத்தினாய் அல்லும் நண்பலும் நெடுமால் என்றழைத்த இனி போய் செல்வம் மல்கியவன் கிடந்த திருக்கோளூர்கே ஒல்கி ஒல்கி நடந்து எங்கனே புகும் கொல் ஒசிந்தே திருவடிகளே சரணம் யத்கோசஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ யத்ர வசதி சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. சுவாமி நம்மாழ்வார்லச்சே அனுகிரகிம்பபடினட்டுவண்டி திருவாய்மொழி திவ்ய பிரபந்தம்லோனி 6வ சதகம்லோனி 7வ தசகம்லோனி பாசுரலனு அனுசந்திஸ்தூ உன்னட்டுவண்டி க்ரமம்லோ ஈ பாசுரலன்னீ கூட தாய் பாசுரங்க செப்பபடுத்தூ உன்னவி. అందాదిక్రమంలో రచింపబడినటువంటి తిరువాయుమడి పాసురాలలో తలమాణిక్యమైనటువంటి పాసురాలివి. తాయి పాసురం అంటే ఆళ్వార్ నాయికాభావం చేత విలవలలాడుతూ భగవంతుని యొక్క విశ్లేషాన్ని తట్టుకోలేని స్థితిలో ఆళ్వార్ల తల్లి ఆళ్వార్ల యొక్క స్థితిని మనకు తెలియజేస్తూ అలా భక్తి ఎలా ఉంటుంది, స్వామి యొక్క విశ్లేషం అన్నది ఎంత సహింపరానిదిగా ఒక భక్తురాలికి ఉంటుందో తెలియజేస్తూ ఉన్నటువంటి క్రమం ఈ పాసురాలు. అందాది క్రమం అనగా క్రితం పాసురంలో ఏ పదంతో అయితే ముగుస్తూ ఉందో తరువాతి పాసురం అదే పదంతో మొదలవ్వడం. ఇట్టి ఈ అందాది ప్రబంధ క్రియ అన్నది రచనా పద్ధతి, విలక్షణమైనటువంటి పద్ధతి. అట్టి పద్ధతుల్లో ఈ పాసురాలు అవతారికను కనుక పరిశీలిస్తే ఆళ్వార్ వకుళాభరణ నాయకి, వకుళభూషణ నాయకిగా పిలువబడుతున్నటువంటి స్వామి నమ్మాళ్వార్ నాయికాభావంలో భగవంతుని యొక్క సంశ్లేష విశ్లేషాలతో కొట్టుమిట్టాడుతూ స్వామివారి యొక్క ఎడబాటును భరించలేక ఎలాగైనా స్వామిని చేరుకోవాలి అనే ఉద్దేశంతో తీవ్రంగా తపస్సు చేస్తూ ఉన్నారు. అయితే ఆళ్వార్ల యొక్క తల్లి ఈ విరహ తాపాన్ని తీర్చడం కోసం అనేక ఉపచారాలు చేస్తూ చేస్తూ ఆ వకుళభూషణ నాయకి యొక్క విరహాగ్నిని తగ్గించేస్తూ వస్తూ ఉన్నారు. ఎంత చేసినప్పటికీ ఆ ఉపచారాలన్నీ కూడా నిష్ప్రయోజనంగా మారాయి. అప్పుడు ఆనాడు రాత్రి భగవంతుని యొక్క తిరునామములను అనుసంధిస్తూ నిత్యం నిరంతరం భగవంతుని యొక్క గుణవైభవాన్నే ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఆళ్వార్ తల్లి పక్కన పడుకొని ఉండగా మరునాడు ఉదయం లేచి చూసినప్పుడు ఆళ్వార్ల యొక్క తల్లికి ఆళ్వార్ల తిరుమేని కనపడలేదు. అప్పుడు ఎంతో బాధపడుతూ ఆ ఆళ్వార్ల యొక్క తల్లి, ఎక్కడికి వెళ్ళుంటుంది నా కుమార్తె? తీవ్రమైనటువంటి మనోవ్యాకులత చేత భగవంతుని యొక్క కరుణామృత సాగరంలో ఓలలాడాలి అని చెప్పి తపించేటువంటి జీవాత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఆ జీవాత్మ పరమాత్మ సంయోగమే ఈ పాసురాల యొక్క ఉద్దేశమని ఆళ్వార్ల యొక్క తల్లి నిగూఢంగా తెలియజేస్తూ ఉన్నటువంటి పాసురాల క్రమం. ఇట్టి క్రమంలో 6వ శతకంలోని 7వ దశకంలోని ప్రస్తుత పాసురం మల్ఘునీర్ కన్నడు మయలట్రమణ తణలాయ్ అళ్ళు నన్ పగలుం నెడుమాలెండనెత్తనిప్పోయ్ షల్వం మల్ఘి అవన్ కిడంద తిరుక్కోళూర్కే ఒల్ఘి అల్ఘి నడంద్ ఎంజనే పుగంగొలసిందే. క్రితం పాసురంలో ఆళ్వార్ తిరుక్కోళూరు దివ్యదేశానికి వేంచేశారు. ఆ తిరుక్కోళూరు దివ్యదేశం మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత సకల విధమైనటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఆ క్షేత్రవాసుల యొక్క సాంగత్యం చేత ఆ పెరుమాళ్ యొక్క దివ్యావయవ సౌందర్య విశేషాన్ని సమ్మోహితులై నిశ్చేష్టురాలై నిలబడుతూ ఉన్నదంట ఆళ్వార్. మరి ఈ పాసురంలో అలా నిశ్చేష్టురాలై నిలబడుతున్నటువంటి ఆళ్వార్ భగవంతుని యొక్క ధ్యానం చేతనే, భగవంతుని పేరు చెబితేనే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేటువంటి ఆళ్వార్, భగవంతుని యొక్క గుణములను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గుణ విశేషాన్ని అనుభవించు మూర్చ పొందేటువంటి ఆళ్వార్, ఎలా ఇంత దూరం తిరుక్కోళూరు దివ్యదేశానికి వెళ్ళారు అని
ప్రశ్నిస్తూ ఉన్నది తల్లి. మల్గునీర్ కన్నుడు ఆ ఆనంద బాష్పములు కప్యాసం కుండరీకమే పుండరీకమేవ అక్షిణి అన్నట్లుగా నాయిక యొక్క కన్నులు తామరాకులతో పోల్చబడి ఉన్నవి. ఆ కన్నుల నుండి పరమాత్మ అయినటువంటి తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసిన శ్రీయప్పతి శ్రీమన్నారాయణుని దర్శించిన వెంటనే ఆళ్వార్ నిశ్చేష్టురాలై నిలబడ్డారు. నోట మాట రాలేదు. ఆ శరీరమంతా కూడా భవ్యంగా వంగిపోయి స్వామి యొక్క తిరుమేని చూస్తూ అలా నిలబడిపోతూ ఉన్నటువంటి ఆళ్వార్ కన్నులలో నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నవి. అట్టి ఆనంద బాష్పాలు రాల్చి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉన్నటువంటి ఆళ్వార్ మయలట్ర మణత్తనలాయ్ ఆ స్వామి యొక్క అవయవ సౌందర్యాన్ని చూసి ఆ దీర్ఘమైనటువంటి నాలుగు చేతులు ఆ కల్పతరువు ఓలే ఉన్నటువంటి ఆ నాలుగు చేతులు అందులో దివ్యాయుధములు రెండు కన్నులు ఆ రెండు కన్నులు ఎలా ఉన్నాయి అంటే కరుణామృతమును వర్షించే తామరాకుల ఓలే ఉన్నాయి. దాని కింద దీర్ఘమైనటువంటి నాసిక సుధామ్రోష్టమైనటువంటి ఆ అమృతాన్ని వెదజల్లేటువంటి పెదవులు మకర కుండలములు ఇటువంటి దివ్యభూషణములు కౌస్తుభమణి ఆ దామోదరం ఇటువంటి ఈ తులసీమాల ఇటువంటి దండలతో కూడినటువంటి స్వామివారి యొక్క తిరుమేని వైభవాన్ని చూసి ఆళ్వార్ సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయి ఉంటే ఆ మనస్సంతా కూడా ఆశ్చర్యచకితులుగా ఉన్నారంట ఆళ్వార్. ఎలా ఉంది ఆ వకలభూషణ నాయకి అంటే ఆ స్వామివారి యొక్క కన్నులు ఇంత దీర్ఘమైన ఇంత కరుణామృతముతో కూడినటువంటి కన్నులు ఎక్కడా కూడా దర్శించలేదు అని ఆశ్చర్యపోతుంది. ఆ వేద శాఖలను పోలినటువంటి ఆ కల్పతరువు శాఖలైనటువంటి ఆ నాలుగు చేతులు ఇంత బాహుపరాక్రమం ఇటువంటి గొప్పనైనటువంటి నాలుగు చేతులు ఎలా పెరుమాళ్ళకి కలిగినదో అని ఆశ్చర్యంతో ఆ చేతులనే చూస్తూ ఉన్నారంట. ఆ హృదయమునందు మహాలక్ష్మి ఆ పక్కనే కౌస్తుభమణి ఆ కౌస్తుభమణి దర్శిస్తూ ఉంటే నీలమేఘ నిభమానమొయిలే అన్నట్లుగా ఆ నీలవర్ణంతో దగద్దగాయమైనటువంటి ఆ కౌస్తుభమణి పైన శిరస్సు పైన కిరీటీ హారి హిరణ్మయ వపు ధృతశంఖ చక్ర శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచిత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అంటూ ఆ స్వామివారి యొక్క అవయవ సౌందర్యాన్ని దర్శిస్తూ 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 ఒక్కొక్క అవయవాన్ని చూసి ఆశ్చర్యంతో మూర్ఛనందిపోయి మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత లేచి ఇంకొక అవయవాన్ని చూసి మళ్ళీ మూర్ఛనందుతుంది. ఇలా ఆళ్వార్ స్వామివారి యొక్క అవయవాన్ని చూస్తూ ఆ సౌందర్య రాశిలో ఓలలాడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ ఉన్నప్పుడు అల్లుం పగలం ఆళ్వార్ తిరుక్కోళూరు దివ్యదేశానికి వెళ్ళే ఇటువంటి మనప్రవృత్తి లేదు. తాను తన నిజమందిరంలో తన ఇంట్లో ఆళ్వార్ తిరునగరిలో ఉన్నప్పుడే ఆళ్వార్ నిరంతరం అల్లుం పగలం ఎప్పుడు నిరంతరం రేయి పగలు పగలు రేయి కాకుండా నిరంతరం నెడుమాలెండ్రయత్తు నిప్పోయి ఎప్పుడు స్వామివారి యొక్క దానం ధ్యానంలోనే ఉండేదంట. ఆ నెడుమాల్ ఆ స్వామి శ్రీయప్పతి అయిన శ్రీమన్నారాయణుని యొక్క గుణ విశేషంలోనే ఓలలాడుతూ ఉండే పరాంకుశ నాయకి ఎప్పుడెప్పుడు స్వామివారి యొక్క గుణములు మనస్సున స్ఫురించినా వెంటనే ఆ అనుభవ విశేషం చేత మూర్ఛనొంది పడిపోయేటువంటి ఆళ్వార్ ఆ తిరుక్కోళూరు దివ్యదేశానికి వెళ్ళి అక్కడ స్వామివారిని ఎలా దర్శించుకున్నదో అని నాయకి యొక్క తల్లి ఆశ్చర్యపోతూ ఉంది. ఆ తిరుక్కోళూరు దివ్యదేశం ఎటువంటిది అంటే శల్వం మల్హి అవన్కిడంద తిరుక్కోళూరు శల్వం మల్హి ఎప్పుడు అన్ని విధమైనటువంటి సంపదలు ధనానికి లోటు లేదు ధాన్యానికి లోటు లేదు నీరు కోనేరు తామర కోనేరంతా కూడా నీటి మంచినీటితో నిండిపోయి ఉంటే ఆ సరస్సులో ఉన్నటువంటి తామరలు ఎప్పుడైతే సూర్య రశ్మి పడినప్పుడు విచ్చుకుంటుందో ఆ విచ్చుకున్నటువంటి తామర చుట్టూరా భ్రమరము తిరుగుతూ ఉన్నటువంటి అంత పచ్చనైనటువంటి సకల విధమైన సమృద్ధి కలిగినటువంటి క్షేత్రం తిరుక్కోళూరు క్షేత్రం. ఆ తిరుక్కోళూరు క్షేత్రంలో ఒల్గి ఒల్గి నడంద మెల్లమెల్లగా నడుస్తూ ఉంది నడుచుకుంటూ ఎలా చేరినదో కదా అని నాయకి తల్లి ఆశ్చర్యపోతూ ఉంది. ఎందుకు మెల్లమెల్లగా నడుస్తూ ఉంది అంటే ఆళ్వారు పైన విపరీతమైన భారం. ఏమి భారం ఉంది ఆళ్వారు పైన అంటే స్వామివారి యొక్క గుణభారం ఆ గుణ లీలా వైభవమైనటువంటి భారం స్వామివారి యొక్క గుణ విశేషం ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను తలుచుకుంటూ 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 ఆళ్వారి యొక్క హృదయం బరువెక్కిపోయింది. అట్టి బరువు కలిగినటువంటి హృదయంతో నిత్యం స్వామివారి యొక్క దివ్య గుణ విశేషంతో ఓలలాడుతూ ఉన్నటువంటి ఆళ్వార్ మెల్లమెల్లగా ఆ భారాన్ని మోయలేకుండా మెల్లమెల్లగా నడుచుకుంటూ తిరుక్కోళూరు దివ్యదేశానికి చేరినదంట. అది ఎలా చేరినదో ఆశ్చర్యచకితరాలవుతున్నటువంటిది ఆళ్వారి యొక్క తల్లి. మల్గునీర్ కన్నుడు ఎంత చక్కనైనటువంటి పదప్రయోగం అంటే
కన్నులు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శించేటువంటి భక్తుడి యొక్క లక్షణాన్ని ఆళ్వార్ ఇక్కడ ఈ పాసరంలో చెప్పారు. స్వామివారి యొక్క తిరుమేని సౌందర్యాన్ని చూసినంబటే ఆపాద మస్తకం పైనుంచి కింది దాకా తిరువడి నుంచి తిరుముడి పర్యంతం స్వామివారి యొక్క ఒక్కొక్క అవయవం ఒక్కొక్క వైభవ విశేషం. ఎటువంటిది ఆ అవయవాలు అంటే, ఋషులందరూ కూడా రామాయణ కాలంలో రాముడు అహల్యాశాప విమోచన సమయంలో విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించి ఆ అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు చెట్లు, ఆకులు, అలమలు, ఋషులు, రాళ్ళు, రప్పలు అన్నీ రాముడి యొక్క అవయవ సౌందర్యాన్ని చూసి ఆ దీర్ఘమైనటువంటి చేతులు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అన్నట్లుగా ఆ స్వామివారి యొక్క ఆ కన్నులు అరవింద దళాయతాక్షం పద్మం యొక్క వికసితమైనటువంటి ఆ తామ్ర రేకుల ఓలె ఉన్నటువంటి కన్నులను ఆ ఆజానుబాహు జాను పర్యంతం మోకాళ్ల పర్యంతం ఉండేటువంటి చేతులు అందులో ఆ రెండు ధనుర్బాణాలు ధరించి నడుస్తూ వెళుతున్నటువంటి స్వామిని చూస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్లుగా పురుషులందరూ కూడా తన్మయత్వంలో వాళ్ళు చేయవలసిన పనినే మరిచిపోయారంట. ఇక కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ వేణుగానాన్ని అలా వాయిస్తూ ఉంటే, ఆ మురళిని వాయిస్తూ ఉంటే ఆ పిల్లనగ్రోవి యొక్క మాధుర్యానికి, ఆ పిల్లనగ్రోవి నుండి వీస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తాకినటువంటి మునికాంతలందరూ కూడా తాము చేస్తున్నటువంటి పనిని, తమ పిల్లలను, తమ యొక్క భార్యలను, తమ యొక్క భర్తలను అందరినీ విడిచి కృష్ణుడు ఉండే చోటికి వెళ్ళి ఆయన పాదాక్రాంతులై ఆ కృష్ణుడి యొక్క మురళీయ గానానికి సమ్మోహితులై ఉన్నారంట. అందుకే ఈ తిరుక్కోళూరు దివ్యదేశంలో వైభవంగా చెప్పేటువంటి తిరుక్కోళూరు పెన్పిళ్ళై రహస్యంలో మునికాంతల ఓలే నేను కృష్ణుడికి సమ్మోహితురాలని కాలేదు కాబట్టే నేను ఈ క్షేత్రంలో ఉండడానికి అర్హురాలను కాను అని ఆ పెన్బిళ్ళై భాష్యకారులతో చెప్తూ ఉన్నటువంటి చరిత్ర. అట్టి వైభవోపేతమైనటువంటి తిరుక్కోళూరు దివ్యదేశంలో ఆ స్వామివారి యొక్క పద్మపత్ర నయనములను చూస్తూ సుధామ్రోష్టమైనటువంటి అధరాన్ని చిలికి అమృతాన్ని చిలికేటువంటి అధరములను స్వామివారి యొక్క ఆ పెదవులను చూస్తూ మైమరిచిపోయి తన యొక్క మేనిని మరచిపోయి నిలబడి ఉన్నటువంటి ఆళ్వార్ ఎలా అంత దూరం మెల్లమెల్లగా నడిచిపోయిందో అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది నాయకు యొక్క తల్లి. అన్నమాచార్యుల వారు కూడా నమ్మాళ్వార్ల యొక్క తిరణక్షేత్రంలోనే అవతారం చేసి ఉన్నారు. ఎలాగైతే సైన్యాధ్యక్షుడి చేతుల్లో ఖడ్గం ఏదైతే ఉందో ఆ ఖడ్గాంశలాగా అవతారం చేసిన అన్నమాచార్యులు కూడా నాయికాభావంలో కొన్ని కీర్తనలు చెప్తూ ఒకచోట ప్రియుని యొక్క ఎడబాటును భరించలేనటువంటి చలి ఎలా ఉంటుంది అంటే ఎటువంటి మోహమో ఎట్టి తమకమో అని చెప్తూ ఉంటారు అన్నమాచార్యుల వారు. తట్టుకొనను దేహమంతా మరిచ చెలియ, ఆమె ఆ చెలియ ఆ స్వామి యొక్క అవయవాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ విరహం, స్వామి ఎడబాటు ఉన్నప్పుడు విరహంలోను, స్వామి యొక్క సంశ్లేషణలో ఉన్నప్పుడు, స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క అవయవ సౌందర్యాన్ని చూస్తూ తట్టుకొని దేహమంతా మరచ చెలియ, ఆ తన దేహాన్నే మరచిపోయి అలా నిలబడుతూ ఉందంట. తావిజల్లడి మోవి, ఆ స్త్రీ యొక్క ఆ నాయకి యొక్క ఆ మోవి ఎలా ఉంది అంటే మంచి గంధాన్ని వెదజల్లుతూ ఉంది. ఆ గంధాన్ని వెదజల్లుతూ ఉన్నటువంటి మోవితో స్వామివారి యొక్క చక్రిని ముద్దాడాలి అన్న యొక్క తీవ్రమైనటువంటి కోరిక, అభిలాష కలిగినటువంటిదే నాయకి. ఆ నాయకి తిరుక్కోళూరు దివ్యదేశానికి వెళ్ళి స్వామివారి యొక్క దివ్య అవయవ సౌందర్య విశేష సమ్మోహితురాలై, ఎటువంటి అవయవ సౌందర్యం అంటే ఆ స్వామివారి యొక్క ఆ కన్నులు, ఆ చెవులు, మకర కుండలములు, కిరీట హార కేయూరాది భూషణములను చూసి సమ్మోహితురాలై నిలబడుతూ ఉన్నది. అట్లా ఒక్కొక్క సమయంలోనూ భగవద్గుణ వైభవం చేత మూర్ఛరిల్లిపోయి నడవడానికి సైతం శక్తి లేనటువంటి ఆళ్వార్ ఎలా అంత దూరం మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళుతూ వెళ్ళారో కదా అని ఆళ్వారి యొక్క తల్లి చెబుతున్నటువంటి మాటల్ని మనం ఈనాడు ఈ పాసనం ద్వారా తెలుసుకున్నాం. తిరుక్కోళూరు దివ్యదేశం, మధుర కవి ఆళ్వార్ అవతార స్థలం, స్వామివారి యొక్క కుబేర శాప విమోచనం అట్టి తిరుక్కోళూరు దివ్యదేశంలో, పెరుమాళ్ల యొక్క అవయవ సౌందర్య విశేషాన్ని ఆళ్వార్ పాసురం చేత మనం తెలుసుకొని ఆ ఆళ్వార్లచే పెరుమాళ్ల యొక్క దివ్యశ్రీ చరణారవిందములను ఆశ్రయించి మనం ఉజ్జీవింపబడతాము అని తెలియజేస్తూ ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశిగన్ తిరువడి హళే శరణం. నీర్ కన్నోడే మయే ఉట్ర
அல்லும் நண்பலும் நெடுமால் என்றழைத்த இனி போய் செல்வம் மல்கியவன் கிடந்த திருக்கோளூர்கே உல்கி உல்கி நடந்து எங்கனே உகும் கொல் ஒசில்தே ஆழ்வார் திருவடிகளே சரே